ప్రభుత్వం లో 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో వివిధ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నాయని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసన్ రెడ్డి అన్నారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కంపెనీలే రాకుండా పోయేందుకు కారణం ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మామిడాల మధు తదితరులు హాజరయ్యారు. మహిషాసుర మర్దనం జరిగిన రోజు, ఒక రాక్షసుని అమ్మవారు తరపున రోజు, రాక్షస పాలన ఈ రాష్ట్రంలో వెళ్ళిపోయిన తర్వాత దాదాపు 4 నెలల పరిపాలన మీద ఇప్పటి వరకు రామరాజ్యం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్ని విజయాలు సాధించిందో ఈరోజు ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ప్రజలు కూడా తెలపాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారం 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వడం జరిగింది. ఏ పేదవాడికి 5 రూపాయలు పట్టడం దూరం చేశారో జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు ఈరోజు మహిషాసుర మర్దనం అయినట్టు అదే అన్నా క్యాంటీన్ తెచ్చి పేదవాడికి 5 రూపాయలు భోజనం. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఏనాటి నుంచో చెబుతున్నాం, సాగునీరు తాగునీరుకి పోలవరం ప్రాజెక్టు తెస్తున్నారు, అదుగో అల్లదిగో పోలవరం అంటాం తప్ప తెచ్చింది లేదు. ఆనాడు పునాది వేసిన చంద్రబాబు ఈనాడు దానికి కేంద్రం నుంచి అడ్వాన్స్గా 2,300 కోట్లు తెచ్చిన ఘనత మన అనుభవజ్ఞుడైనటువంటి రాజనీతిజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను మనం చేస్తాం. అదే రకంగా చూసుకుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసుడి పరిపాలనలో ఒక్క కంపెనీ కూడా రాకుండా ఆయనకి వెళ్ళిపోతే ఈరోజు ఈ రాజధానిలో అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన మీద నమ్మకంతో దాదాపు 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఇరు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని కూడా తెలియజేస్తాం. అదే రకంగా మరి ఫ్యాక్సికాన్ అనే కంపెనీ యాపిల్ ఫోన్ తయారు చేశారు, ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. ఆ కంపెనీ కూడా 1,000 కోట్లతో అది త్వరలో మన రాజధానికి రాబోతుంది అమరావతికి అని కూడా తెలియజేస్తాం. అదే రకంగా రాక్షసుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వెనక్కి భయపడి పారిపోయినటువంటి లూలు కంపెనీలు అనేక కంపెనీలు ఈరోజు టీసీఎస్ కంపెనీలు వాళ్ళలో ఒక డెవలప్మెంట్ సెంటర్ లోకేష్ గారు మాట్లాడి తేవడం జరిగింది ఈ రాష్ట్రానికి అని చెప్పి మనం చేస్తాం. అదే రకంగా రాబో 5 ఏళ్లలో ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు కల్పించాలని 20 లక్షల ఉద్యోగాలు కల్పించేటటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేస్తున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 4 నెలల్లో చేసినటువంటి అనేక మంచి కార్యక్రమాలు అని చెప్పి తెలియజేస్తాను. అదే రకంగా దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఏ మాట అయితే చెప్పాడో, రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిపోయినా జగన్మోహన్ రెడ్డి మొత్తం దోసుకున్నా ఈ రాష్ట్రానికి ఖాళీ చేసినా ఈరోజు చెప్పిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోబోయేటటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పి నేను. అదే రకంగా 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు ప్రతి ఇంట్లో ఎవరు ప్రమాదవశాత్తు చనిపోయినా మామూలుగా చనిపోయినా జనరల్ బీమా ఇవ్వడం జరుగుతుంది. బీమా పథకాన్ని నిర్వీర్యం చేసి సర్వనాశనం చేసినటువంటి రాక్షసుడు మహిషాసురుడికి పోల్చదగ్గటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనం చూస్తాం. మరి ఈరోజు చూస్తే విజయవాడలో తుఫాన్లో 603 కోట్లు ఖర్చు పెడితే ప్రజలకి 540 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి మాట్లాడాడు ఈ మహిషాసు మంత్రుడు. ఈ మహిషాసుడు లెవెన్ రెడ్డి, 11 సీట్ల రెడ్డి, 603 కోట్లు ఖర్చు పెడితే 540 కోట్లు అవినీతి జరిగిందని. అసలు నీతి రాష్ట్రంలో ఎంత ఖర్చు పెడతారో తెలుసా? వరదలకి ఎంత ఖర్చు పెట్టేదో తెలుసా? వరదలు ఎలా వచ్చినో తెలుసా? బుడ మీద ఎక్కడుందో తెలుసా? నీకు ఏమి తెలియనటువంటి మాజీ ముఖ్యమంత్రి ఒక చేతగాడి దద్దమ్మవి ఉమా చంద్రబాబు నాయుడు విమర్శించేది. మరి ఈనాడు చంద్రబాబు గారి తర్వాత మంత్రులు పనిచేస్తారు మన నారా
ఆ విజయవాడను ఇంటింటికి బురద కూడా మొత్తం దొడిపించి ఒక మరీ కొత్త పెద్దవాడిని నిర్మించేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అసలు నువ్వే గుడ్డు కాదు, నువ్వే బ్యాడు, నువ్వే ఒక మహిషాసురుడివి. నువ్వు గుడ్ బుక్ రాసేదేంటి? గుడ్ బుక్ అంటే అర్థం తెలుసా నీకు? బ్యాడ్ బాయ్, నువ్వు గుడ్ బుక్ గురించి రాయటవా? నువ్వు గుడ్ బుక్ గుడ్ బుక్ గురించి మాట్లాడవా? అసలు అనుకుంటాను జనం అని చెప్పినా పవన్ చేస్తున్నా. ఇకపోతే మన జిల్లాకు వస్తే మంత్రి నారాయణ గారి మీద ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో దాదాపు 74,000 మెజార్టీ గెలిపించడం జరిగింది. ప్రజా స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత మెజార్టీ ఎవరికి కూడా రాలేదు నాడు. మరి తను ఏదైతే మాట ఇచ్చాడో మాట ప్రకారం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈరోజు మళ్ళీ పనులు స్టార్టింగ్ పనులు జరుగుతున్నాయి. ఈరోజు నెల్లూరులో అందంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఎవరంటే నారాయణ గారు. మరి మధ్యలో 5 ఏళ్ళు నాడు అనిల్ గారు ఏం చేశాడో అని తెలియదు. 4 కీర్తి కాలువలు కట్టించాడేమో నాకు తెలియదు. మరి ఈరోజు నారాయణ గారు అదే రకంగా చూస్తే ఈరోజు తను ఏదైతే చెప్పాడో వర్షాకాలం వస్తే మొత్తం కాలువలు పొడిపోయి ఆయన ఒక పక్క చెబుతున్నాడు ఆపరేషన్ కూడా మేము చేయబోతున్నాను, ఏ వ్యక్తులను బాధ పెట్టడం, ముందుగా ఇల్లు చూపిస్తాను, ఎవరైనా కాలం ఆక్రమిస్తే స్థలం ఆల్టర్నేటివ్ చూపించే లేపుతాను తప్ప అంటూ ఎప్పుడు 5 ఏళ్ళ నుంచి కాలువలు ఎక్కడ పొడిగిలు తెలియదు. పై పైన ఉంటుంది ఆ మేకల్లాగా దాన్ని ఏమంటారో నాకు తెలియదు. అది తీసేసి డబ్బులు నూకేసేవాడు. ఈరోజు ఓడల్లో నుంచి తెచ్చి కూడా కొన్ని ప్రాంతాల్లో ఆ ఓడలకి ఆ పడవలకాయ ఖర్చు తీసుకొని ఇవ్వాలని చెప్పి ఒక పాలసీ ప్రకారం చూస్తున్నాడే తప్ప మీలాగా దోసుకోలేదు, మీ ఎమ్మెల్యేలాగా 100 కోట్లు దోయలేదు. ప్రజలకి చెప్పిన మాట ప్రకారం ఉచితంగా విసిగిస్తాం, రేపు 15 నుంచి దాన్ని ఇవ్వబోతున్నామని మా మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర గారు చెప్పడం జరిగింది. ఇస్తాం, ఇచ్చి తీరుతాం. ఇసుక గురించి కాదు, ఏ పథకాన్ని గురించి కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గురించి ఇంత కూడా మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కానీ లేదని చెప్పి కూడా తెలియజేస్తాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.